ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామనకు మహిమ కలుగునుగాక. ఈ నూతన సంవత్సరములో తొలి దినములలో ఉన్న మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే దీవెనలు. మరి ముఖ్యంగా దేవునితో కూడిన అనుబంధము, ఆశీర్వాదము, వాక్యపు దీవెనలు, వాగ్దానాలు మనకు చాలా అవసరం. ప్రియులారా, అట్టి దీవెనలు మీరు పొందాలని ఈ నూతన సంవత్సరంలో మరలా ప్రభు మనల్ని ప్రవేశపెట్టి తన కృపకు, తన మరి ఆత్మకు, మరి ఆత్మ సంబంధమైన విషయాలకు అనుబంధాలుగా నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరంలో కూడా దేవుడు నూతన మాటలతో, దేవుని యొక్క మాటలు ఒక నిత్యజీవపు ఓటలుగా మార్చబడి ఉజ్జీవించబడి మీరు కూడా ప్రజ్వలించబడి ఆశీర్వాదకరంగా ఎదగాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని నేను కూడా ఈ నూతన సంవత్సరంలో దీవిస్తూ మరి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. క్రొత్త సంవత్సరంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో ఒక అనుభవాలను వాక్యము ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. బాగా పరిచయమైనటువంటి వాక్యము, సుపరిచిత వాక్యము, హబ్బక్కు గ్రంథం 3:2 అందరికీ మంచి వాక్యము. సంవత్సరము, నూతన సంవత్సరాల గురించి వ్రాయబడిన మంచి లేఖనము చదువుతున్నా చూడండి. ఏమని 2 యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, నూతన పరచుము క్రొత్త అనుభూతి. ఈ రోజున మరలా కొన్ని మాటలు మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాను. మీరు ఇన్న మాటలు అనుకోకండి, ఒక క్రొత్త ఒరవడిలో, క్రొత్త అనుభూతిలో ఈ దేవుడు ఈ సంవత్సరంలో వాక్యము ద్వారా ఆత్మచేత మీరు ప్రేరేపించబడి, బలపరచబడి, నడిపించబడి, ఉజ్జీవించబడి, ఉత్తేజపరచబడాలి. వాక్యము చేతనే మనకు ఆదరణ, నిత్య జీవం. లేఖనములో నిత్య జీవం ఉందని మీరు ఎరుగుదురు కదా. ఆ లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని ప్రభువు యోహాను సువార్తలు యూదులతో మాట్లాడతారు. లేఖనములో నిత్య జీవం ఉంది, లేఖనము యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరములో ఒక నూతన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి, ఒక క్రొత్త అనుభూతి యేసులోనే ఉంది. ప్రిల్లరా, నిన్నటి వరకు చక్కగా మీరు పండుగలు అవన్నీ చేసుకున్నారు. నూతన సంవత్సరం అంటే ప్రపంచమంతా కాచుకుని ఆ తొలి దినములలో, ఆ తొలిటి గడియలలో రకరకాల అనుభవాలతో వ్యక్తపరిచారు. మరి రోజున ఇప్పుడు మీకు ఆ క్రొత్తదనం ఉందా, మరి తొలగిపోయిందా? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? క్రొత్త ఆ ఒరవడిలోనే, ఆ పొంగు సాగరములో నడిపించబడుతున్నారా? అది కాస్త 2వ తేదీకే అది పాతబడిపోయిందంటారా? ఒకసారి ఆలోచించేయండి, సంవత్సరములో ఏమన్నా ఉందంటారా? ఇట్లాగూ మనం పరిశీలన చేస్తే హడవిడి ఆ రాత్రి అంతా శబ్దాలు, హడవిడి. కొంతమంది ఈ సంవత్సరం ఆరంభంలో మనం ప్రారంభంలో ఏది చేస్తే అది బాగా జరుగుద్దని పిండి వంటలు చేసుకుని అదే క్రొత్త సంవత్సరం అని క్రొత్త బట్టలు వేసుకుని, కొంతమంది ముందు పార్టీలు చేసుకుంటూ, కొంతమంది రకరకాల ఖర్చు పెట్టుకుంటూ ఆ రాత్రంతా తిరుగుచు, ఏదో ఇదంతా క్రొత్తదనము కాదు, అది పాతదే. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు కార్యములను నూతనపరుస్తాడు, నూతనపరిచే అనుభవాలు. ఒకసారి జ్ఞాపకంలో తీసుకురావాలి మీరు, దయచేసి వినండి. ఎందుకని అంటే ఒక క్రొత్త అనుభూతి ఎక్కడుంది? మానవుని యొక్క హృదయంలో అది ఎంత వెతికినా దొరకదు. యేసు ప్రభు వారు చెప్పినట్టుగా వాక్యము ద్వారా, క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అన్నారు, చూద్దామా. 1:9 ఇట్లా రాయబడి ఉంది. ఏమని చెప్పాడు? సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ప్రసంగి చెబుతాడు,
జ్ఞాని అయిన సొలొమోను అసలు సూర్యుని క్రింద నూతనమైనది క్రొత్తది ఏది లేదు. మరి క్రొత్తది ఏమైనా ఉందంటే ఎక్కడుందంటారు? 2 కొరింథీ 5:17 ఉంటుంది కదా, క్రీస్తు నందున్న ఎడల అతను నూతన సృష్టి. క్రీస్తు నందు సూర్యుని కింద ప్రపంచంలో ఈ సృష్టిలో క్రొత్తదేముందండి? లోకమంతా పాపంతో కూడిందే కదా. అయితే ఒక కొత్త అనుభూతి, ఒక నూతన అనుభూతి, ఒక నూతన సృష్టి క్రీస్తులో, యేసు క్రీస్తులో, యేసును నమ్ముటలో, విశ్వసించుటలో, యేసు నందుండుటలో. కొరింథీ పత్రిక 5:17 చదవండి, క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. సృష్టి పాదముల నుండి తల వరకు అతను ప్రవర్తన, ఆలోచన, హృదయము మొత్తం సృష్టి నూతనమే. ఇక నూతనంగా సృష్టించబడతాడు. తల్లి గర్భంలో పాపముతో మరి సృజించబడిన వ్యక్తి క్రీస్తు నందు పాపము నుంచి విడుదల పొంది ఒక నూతన సృష్టి. అక్కడ మాట ఏమంటాడు? ఇదిగో క్రొత్తది, ఇదిగో ఒక మనిషి క్రొత్తగా మార్పు చెందిన వ్యక్తి. ఇదిగో పౌలును చూడండి, దోషకుడు, విమర్శకుడు, హంతకుడు, హానికరుడు, అది పాతది. ఇదిగో అంటున్నాడు అతడు, పౌలు సౌలు పౌలుగా మార్చబడినాడు. ఒక క్రొత్త అనుభూతి, కొడుతుంటే కొట్టించుకుంటున్నాడు, తిడుతుంటే తిట్టించుకుంటున్నాడు, యేసును ప్రకటిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. బాధ అనుభవించున్నప్పుడు బాధ అనిపించలేదు, దుఃఖపడలేదు, కృంగిపోలేదు, లయమైపోలేదు. ఎందుకనంటే ఒక క్రొత్త అనుభూతి, ఒక నూతన అనుభవం. క్రొత్త సంవత్సరం అనగా ఒక నూతన అనుభూతి కలిగి ఉండాలి. ఇట్టి మనము అందుకొరకే అబ్బకుకు ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుచున్నారు. సంవత్సరాలు జరుగుతున్నప్పుడు ప్రతి కార్యం నూతన పరచబడే, క్రొత్తదంటే ఎవరికైనా ఇష్టమే కదా. బైబిల్లో చాలా క్రొత్త అనుభవాలు ఉన్నాయి. వినూత్నము అని ఉంటుంది అంటే క్రొత్తది, నూతనము అని ఉంటుంది అంటే క్రొత్తది. చూసారండి, అలాగే క్రొత్త పంట, క్రొత్త ఫలము, క్రొత్త ఇల్లు, క్రొత్త వస్త్రములు, మరి ఇట్లా ఎన్నెన్నో మాటలు క్రొత్త అనే దాని మీద ఉన్నాయి. ఒక నూతన అనుభవాలు. క్రొత్తది ఎవరికైనా ఇష్టమే. క్రొత్తదంటే మీ ఉద్దేశం ప్రియులరా, బట్టలు వేసుకోవటం అదే సంతోషం అనుకుంటున్నారా? లేకపోతే ఈ పిండి వంటలతోనూ ఆహ్లాదకరంగా మరి రకరకాలుగా స్వేచ్ఛగా, అదే అది క్రొత్తది కాదు. దేవుడు ఒక నూతన అనుభూతిని మనకివ్వాలి, మనకివ్వాలని మీరు జ్ఞాపం చేసుకోండి. అయితే దేవుని వాక్యములో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. దీనిలో ఒక మాట ఏంటంటే, ఒక క్రొత్తది ఇక్కడ చెప్పాడు కదా లేఖనము, సంవత్సరములు జరుగుతుండగా. అంటే దీనిలో ఒక మొట్టమొదటి మాట మీకు జ్ఞాపం చేస్తున్నా, చూడండి. యజ్రా గ్రంథములో సంవత్సరములో మొదటి నెల మొదటి తేదీన వాక్యము ఏం జరిగింది, యేసు ప్రభు సృష్టికర్త ఏం చేశాడు, చూసారండి. ఇది మనం నేర్చుకోవాలి, ఇది మీరు తెలుసుకోవాలి. ఒక క్రొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నామంటే, ఒక నూతన అనుభవం ప్రారంభించబడుతున్నామంటే, క్రొత్తగా ప్రభులో నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నామంటే, యేసు ప్రభు నమ్ముకున్నా అనే శాశ్వత జీవితం ప్రారంభిస్తున్నామంటే, అది ఏమై ఉండాలి, ఎట్లా ఉండాలి? ఇస్రాయేలీలు గురించి ఒక మాట యజ్రా గ్రంథంలో చెప్పిన మాట చూడండి, 10:17 మొదటి నెల మొదటి దినమున అన్యజనులను పెళ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తి చేసిరి. అంటే చూడండి, మొదటి నెల మొదటి దినము, జనవరి నెల 1 తారీఖు వలె వాళ్ళకి మొదటి నెల నిసాన్ మాసం అంటారు. అయితే మన దేశ సాంప్రదాయ క్రమం ప్రకారంగా జనవరి నెల 1 తారీఖు అంటే నీ జీవితంలో మొదటిది. యేసుక్రీస్తులు అడుగుపెట్టిన దానికి ఒక మొదటి తేదీ ఉందా? బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను అనే దానికి మొదటిది ఏదన్నా ఉందా? ఏదో కొనసాగుతున్నారా? అయితే ఇస్రాయేలీలను ఒక వాక్యం ఏం చెబుతుందో చూడండి, అన్ని జనులతో మిళితమై, అన్యాచారంతో మిళితమై, సాంప్రదాయాలతో మిళితమై, ఇక లోకము ఆత్మీయ జీవితం అనేది ఏమీ లేదు, అంత కలిసిపోయి
ఏకమైపోయి ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ హెజ్రా గ్రంథంలో చెప్పిన మాట 10వ వచనంలో కూడా ఏమని రాయబడిన చూశారండి, అందరిని వేరుగా ఉంచి 10వ నెల మొదటి తేదీన అందరిని వేరుగా ఉంచి వేరైన అనుభవం. ఇక్కడ మొదటి తేదీన చూడండి, కొత్త సంవత్సరం అనేది ఎట్లా మీరు ప్రారంభించారు? ఈ సంవత్సరం అంతా నేను బైబిల్ చదవాలని అనుకున్నారా? ఈ సంవత్సరం అంతా దేవుని సేవ చేయాలని అనుకున్నారా? తొలి దినములలో ఈ సంవత్సరంలో నేను శత్రువుని ప్రేమించాలి, ఈ శత్రువుని సువార్త ప్రకటించాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దేవునికి సాక్షిగా ఉండాలి అని ఇట్లాంటి తీర్మానాలు చేసుకున్నారా? ఇట్లాంటి వేరుపాటు జీవితం వచ్చిందా? ఇక్కడ రాయబడి ఉంది చూసిన అన్ని జనులతో పెళ్లి చేసుకున్న వారందరి విషయంలో సమాప్తి ఇక వద్దు, మొదటి దినమును చేయవలసింది. చూడండి, ఇస్రాయేలీలు దేవుని ప్రజలు నిన్నటి వరకు పలానాకు అబద్ధాలు ఆడాం, నిన్నటి వరకు అట్లా నడుచుకున్న వ్యామోహంలో జీవించాం, చూడండి స్వేచ్ఛగా నడుచుకున్నాం, రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చూసాం, జబర్దస్త్ ప్రోగ్రామ్ నవ్వటానికని స్వేచ్ఛగా ఉండటం కొరకు రకరకాల అన్యాచారాలు ఆచరించాం. ఏక దానికి సమాప్తి చేద్దాం. మొదటి దినమున ఇదే ఉండాలి మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో ఒక సమాప్తి, లోకానికి సమాప్తి, అక్రమ సంబంధమైన కార్యక్రమాలకు ఇక ముగింపు. మొదటి దినమున తీర్మానం ఇలా ఉండాలి. మొదటి దినమున ఇక నిన్నటి వరకు చేసింది ఏది, నిన్న వాళ్ళకు దొంగగా జీవించాను, ఏదో అబద్ధం ఆడుతూ నడుచుకుంటూ వచ్చాను, దేవునికి దూరంగా ఉన్నాను, ఇదిగో నా జీవితంలో క్రొత్త ఏడు మొదలుపెట్టి నా జీవితంలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించి ఇక్కడి నుంచి నేను దేవుని కొరకు నడుచుకుంటాను, అలాంటి జీవితమును మరి దేవునికి చేస్తున్నాము, ఒక నూతనత్వాన్ని ప్రారంభిస్తున్నామా? ఆలోచించేయండి ప్రియులారా, తెలుసుకోండి, దేవుని వాక్యం గ్రహించండి. రానున్న దినాలు ఎలాంటివో తెలీదు. దేవుని కొరకు నువ్వు జీవించాలి. యేసుక్రీస్తునందే కృత ధనము, ఒక నూతన సృష్టి ఇంకెక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు నూతన జీవితం ఇస్తాడు, ఆయన నూతన మార్గం ఇచ్చేవాడు. యేసుక్రీస్తు తప్ప మరొకరు లేరు. యేసయ్య ఒక నూతన అనుభవం, నూతన రక్షించబడిన దినాల్లో ఎంత ఆనందం ఉండేదో, బాప్తిసం తీసుకున్న దినాల్లో ఎంత ఆనందం ఉండేదో. ఒక యవనస్తురాలు సాక్షి చెప్పింది, నేను బాప్తిసం తీసుకుంటానికి ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి బాప్తిని తీసుకున్న ఒక రకమైన ఆనందం, ఒక రకమైన సంతోషము, అదేదో నీ గాల్లో తేలిపోతున్నట్టు. అలాంటప్పుడు అవమానాలు కూడా బాధ అనిపించలేదు, విమర్శలు బాధ అనిపించలేదు, పొరుగువారు నవ్వుతుంటే హేళన చేస్తున్న బాధ అనిపించట్లేదు. ఎందుకంటే వారిలో ఉన్న ఆనందము ఒక నూతన ఆనందము, నూతన హృదయం యేసుక్రీస్తు ద్వారానేగా వచ్చేది. ఒక సమాప్తి ఎప్పుడైతే జరుగుతుందో ఒక నూతన కార్యం జరుగుతుంది. సమూయేలు మిద్ది మీద ఉన్నప్పుడు, కలుసుకున్నప్పుడు అతని మీద తైలపు నూనె పోసి అతను ముద్దు పెట్టుకుని కొన్ని సూచనలు ఇచ్చి అతను పంపించినప్పుడు కొన్ని సూచనలు జరిగినాయి. ఆ 10వ అధ్యాయం 9వ వచనం రాయబడి ఉంటుంది. ఏమనంటే, సవులునకు నూతన మనసు, అది దేవుడు ఇస్తాడు. కొత్త సంవత్సరం సంగతి అట్లా పెడదాం, పక్కన పెడదాం. మన హృదయం సంగతి చూడండి, మనసు సంగతి చూడండి. హృదయం నూతనపరచబడాలి, నూతన తీర్మానం. నేను సేవలో ముందు ఉండాలి. నిన్నటి వరకు చిన్న చిన్న వాటిలో నడుచుకుని ఇప్పుడైతే దేవుని యొక్క వేదిక దగ్గరకు, దేవుని యొక్క సేవ దగ్గరకు దగ్గరగా మనం నడిపించబడటానికి ఒక తీర్మానాన్ని, ఫలభరితమైన తీర్మానముగా ఉండాలి ప్రియులారు. అది ఒక సంతోషదాయకము. సౌలులో ఒక నూతన మనసు వచ్చింది. అతడు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడతాడు. ఒక నూతన కార్యము హృదయంలో జరిగింది. కాబట్టి ఇస్రాయేలులో ఒక తీర్మానం సమాప్తి చేస్తున్నారు. ఇది మొదటి తేదీన మనం ఇట్లా తీర్మానం చేసుకుందాం. చూడండి, కొత్త సంవత్సరంలో కానీ నూతన నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే దేవుని విశ్వసించావో, క్రొత్త సంవత్సర సంగతి అట్లు పెట్టడం. ఈ రోజున అంగీకరిస్తే, ఈ రోజున వాక్యం వింటున్న నీవు ఇప్పటి నుంచి ఒక తీర్మానంలోకి రావాలి. రా, దేవుని యొక్క వేదిక దగ్గర రండి, వాక్యం అనే వేదిక దగ్గర రండి, ప్రభు సన్నిధికి రండి, ఒక తీర్మానంలోకి రండి. సమాప్తి, అన్యాచారము అన్య లోకము మిళితమైన దాన్ని సమాప్తి చేద్దాం. మొదటి దినమున ఇంకొక మాట కూడా మనం చూద్దాం. మొదటి దినమున సృష్టిలో ప్రభు చేసిన మొదటి దినమున, 6 రోజులు చేశారని మనం చెబుతాం కదా, 2 మాట కూడా మీకు జ్ఞాపం చేస్తున్నా. చూడండి,
ఒక క్రొత్త సంవత్సరంలో ఒక మాట రెండు మాటలు ఇవన్నీ మొదటి దినమున మన జీవితంలో చేసుకునేటువంటి తీర్మానాలు. ఇశ్రాయేలు యద్రా గ్రంథంలో వారు సమాప్తి చేశారు, అలవాట్లు సమాప్తి చేశారు, కోరికలను సమాప్తి చేశారు, వ్యామోహాలకు సమాప్తి ముగించారు, పులుష్టా పెట్టారు, ఆ ధన దప్పికకు పులుష్టా పెట్టారు, లోక దప్పికకు పులుష్టా పెట్టారు, ఇక సమాప్తి. రెండు మాట చూడండి, యేసుక్రీస్తు ప్రభు సృష్టిలో మొట్టమొదటి దినమున చేసిన మొదటి దినం ఏమి చేశారండి? అధికారం 1:4 అవన్నీ మీరు చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మొట్టమొదటి దినము సృష్టిలో కూడా ఒకసారి ఆలోచించేయండి. చూడండి, వారి జీవితంలో మన జీవితంలో మొదటి దినము ఏం చేయాలి, ఏం చేయాలి, ఎవరిని పట్టుకుని నడవాలి, దేన్ని పట్టుకుని మనం నడవాలి అంటే, ఇక్కడ ఒక మాట రాయబడిన మాట, వెలుగు దేవుడు మంచిదైనట్టు చూశాను. వెలుగు క్రీస్తు ప్రభు. ఆ వెలుగు లోకములోకి వచ్చిన కానీ లోకం ఆయనను గ్రహించలేదు. ఇప్పుడు యేసు ప్రభు మొట్టమొదటి సృష్టిలో సృష్టికర్త అయిన దేవుడు చీకటి వెలుగు కలిసి ఉన్నాయంటండి. అగాధ జలముల మీద చీకటి అల్లాడుచుండగా చూసిరండి, జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది అనే మాట, చీకటి అగాధ జలం పైన చీకటి కమ్మి ఉండేను, అల్లాడింది దేవుని ఆత్మ, కమ్మి ఉండేను. ఇప్పుడు ఏమి రాయబడి ఉంటుంది, దేవుడు ఏం చెప్తాడు? మొట్టమొదటి దినమున క్రియ, మొదటి దినమున క్రియ. మన ఆత్మీయ జీవితంలో ఒక వేరుపాటు జీవితం కావాలి. ఏంటంటే చీకటిని వెలుగును వేరుపరచను. చీకటి అంటే సైతాను, చీకటి అంటే చెడ్డ అలవాట్లు, చీకటి అంటే అన్యాచారము, చీకటి అంటే లోకము, చీకటి అంటే పాపము. చీకటి అంటారు కదా, వీడికి చీకటి పట్టింది, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నాడు, వీడికి చీకటి పట్టింది, తారతమ్యం ఏమిటో తెలియట్లేదు, చీకటి పట్టింది అంటారు కదండి. చీకటి సైతాను సంబంధించింది. మానవ జీవితంలో హృదయంలో చీకటి ఉంది, పాపం ఉంది, చీకటికి వెలుగు పొత్తు లేదు, చీకటికి వెలుగునకును పొత్తు లేదు. జీవితం మారాలి, హృదయం మారాలి, వేరుపాటు జీవితం, వేరు పరిచను. ఇది సాధ్యమని అంటారా? స్తోత్రం, హల్లెలూయా, గమనించండి, సాధ్యమంటారా? సాధ్యమే. చూడండి, వేరుపాటు జీవితం, చీకటి వెలుగు ని వేరుపరిచాడు దేవుడు. అప్పుడే ఇది పగలు, ఇది చీకటి, ఇది క్రైస్తత్వం, ఇది లోకత్వం, ఇది క్రైస్తత్వం. నేను శేష జీవితమును అనుభవిస్తున్నా, నేను జీవిస్తున్నాను. వేరుబాటి జీవితం. ఇప్పుడు చూడండి, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన వంటల్లో అన్ని వాటిలో వాడుకుంటారు, స్వీట్లో వాడతారు, ఆహారంలో వాడతారు. నెయ్యి చాలా ప్రాముఖ్యమైనది, కానీ ఆ నెయ్యి రావాలంటే అది పాలలో ఉంది, పాలలోంచి వేరుపరచాలి, అది పాలలో దాగి ఉంది, కలిసి ఉంది పాలండి. ఆ పాలలో కలిసి ఉన్నటువంటి ఆ నేతిని, వెన్నను వేరుపరిచితేనే అది ఒక నెయ్యిగా మనం తీసుకోగలం. అది అమృతంగా, అది రుచికరంగా, నేతితో చేయబడిన లడ్డు, నేతితో చేయబడిన వస్తువు అంటే ఇష్టపడతావు కదా. ఆ నేతిని వాడాలంటే అది పాలలో దాగి ఉంది, కలిసి ఉంది, అది వేరుపరచాలి. వేరుబాటు తనం వచ్చినప్పుడే దాని యొక్క క్వాలిటీ కనిపిస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా వేరుబాటు జీవితం, కొన్ని అలవాట్లు ఉన్నాయి ఆఫీసులో, కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని క్రొత్త వాటిని చూసినప్పుడు, ఇంట్లో ఉన్నవి కొంచెం చూడటానికి తక్కువ రుచిగా అనిపిస్తున్నాయి, ఆకర్షణ తగ్గుతుంది. క్రొత్త బయటికి వెళ్ళినప్పుడు ఆఫీసుల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలు, నీ ఆఫీసుల్లో నువ్వు చేసే పనుల్లో, పొలంలో, కంపెనీలో, కాలేజీలో క్రొత్త మనుషులను చూసినప్పుడు వ్యామోహాల చేత ఆకర్షించబడి క్రొత్త మనుషులు నిన్ను ప్రేరేపిస్తుంటే, నిన్ను వెంబడిస్తుంటే, నిన్ను పలకరిస్తుంటే, నిన్ను మరి వెంబడిస్తూ ఉంటున్నప్పుడు నీకు క్రొత్త అనుభూతిలాగా ఉంటుందేమో, కానీ అది చీకటి అనుభవం, అది వేరుపరచబడాలి. దేవుని వేరుపరచబడినప్పుడే దైవజనుడు, అపోస్తలుడు పేతురు, యేసుక్రీస్తుని వెంబడించినటువంటి వ్యక్తి ఆత్మను పొంది అపోస్తలుల కాలములలో మొట్టమొదటి బోధ చేశాడు.
ఈ లోకమునకు ఈ చీకటికి మూర్ఖతరమైన ఈ తరానికి మీరు వేరే రక్షణ పొందండి అన్నప్పుడు, మీరు వేరే రక్షణ పొందండి అన్నప్పుడు 3000 మంది చేయి పైకెత్తారు. ఆమేన్. 3000 మంది చేయి పైకెత్తారు. ఒకప్పుడు 3000 మంది క్వైర్ దావీదు పాలనలో గానపరిచర్ చేస్తుంటే పరలోకమే కిందకి దిగి వచ్చినట్టుండేది. దావీదు కాలంలో వారు క్వైర్ టీము ఆరాధన చేస్తుంటే పరలోకం దిగి వచ్చినట్టుండేది. ఆ ఆరాధనకి దేవుడే ఆనందించి దేవు దావీదు నా హృదయానే సారి అని మాట్లాడతారు. ఒక వేరుబాటు జీవితం ఇంత అనుభూతి కనిపించుద్ది. చూడండి, అపోస్తలులు వేరే ఉన్నారు, 3000 మంది బాప్తిసం పొందారు. వేరుబాటు జీవితం చాలామంది లేక బాప్తిసములకు రాక, ఒక ప్రత్యేకత రాక వేరైన జీవితం, వేరుబాటు జీవితమును కనుపరచాలి నూతన ఈ సంవత్సరంలో. అది ప్రిల్లరా, దానికి ఒక వెల ఉంది, దానికి ఒక మరి వెయిట్ ఉందండి, దానికి ఒక నియమం ఉంది, దానికి సంబంధించినటువంటి విధానం ఉంది. కాబట్టి ప్రిల్లరా, మొదటి దినమున ఇస్రాయేలీలు సమాప్తి చేశారు. మొదటి దినమున యేసుక్రీస్తు వేరుపరిచాడు సృష్టికర్త. ఒకరు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, వేరుపరచబడాలి చీకటి. ఇంకొక మాట, మొదటి యోహాను పత్రిక 2:11 ఏముంటుందంటే, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్ళునో తెలీదు. తెలియక నడుస్తున్నాడు, చీకటిలో నడుస్తున్నాడు, ఏదో తనకి ఇష్టమైన చోటుకు పోతున్నాడు. మరి అతని వెనకాల వెళ్ళేవాళ్ళు, అతనే ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎంతవరకు ఉంటాడు తెలీదు. వాక్యం సెలవిస్తున్న మాట, తాను ఎక్కడికి వెళ్తాడు తెలియదు. అతను నమ్ముకున్న వారు మరి ఆళ్ళ సంగతి ఏంటి? ఓ 10 మందిని 15 మందిని వేసుకుపోతున్నాడు కదా, ఇక్కడ ఒకటి ఉంది రండి, ఇక్కడ ఒకటి ఏదో ఉందని. మరి తాను ఎక్కడికి వెళ్తున్నాడు అతనికి తెలియనప్పుడు, గుడ్డివాడు తన గుడ్డివాడు ఇద్దరు కలిసి గోతులు పడతారని ఉంది కదా. ఆత్మ వెలుగు, ఆత్మ నడిపి, పరిశుద్ధాత్మ సిగ్నల్ లేకుండా ఎక్కడికో వెళ్ళినప్పుడు ఎత్తైన జీవితం ఎత్తించుకునే జీవితం, తన పీఠము ఎత్తు చేసుకున్నటువంటి లేఖనాలు మనం చూస్తాం. కాబట్టి చీకటిలో చూడు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడ వెళ్తున్నాడు తెలియదు. యేసుప్రభు చెప్పాడు, చీకటిలో నడుచువాడు తొట్రుపడును. యోహాను సువార్త 11:10 తొట్రుపడును. యెషయా ప్రవచన గ్రంథం 49:13 మనం 13 చూస్తాం, ఎంతకాలం చీకట్లో ఉంటారు, బయటికి రండి. ఆ చీకటి జీవితంలో స్వచ్ఛత్వంలో నుండి, సొంత ఆలోచనల నుండి బయటికి రండి, వేరుపరచబడండి. నిన్ను తగ్గించుకో, నువ్వు దేవుని వరకు, దేవుని కొరకు లోపడు, సమర్పించుకో, దేవుని చిత్తాన్ని అనుసరించు. కాబట్టి రెండు మాటలో వేరుపాటు జీవితం, మొదటి మాటలో సమాప్తి చేయండి, మూడో మాట చిన్న మాట చదువుతున్నా చూడండి. 2 కొరింథీయులకు 8:10 10వ వచనం చదువుతున్నాను, దయచేసి చూడండి. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే కాక చేయ తలపెట్టుట ఎందు కూడా మీరు మొదటి వారై ఉండిన మీకు మేలు. మొదటి వారై, మొదటి అనుభవంలో మొదటి వారుగా ఉంటే, అట్లాంటి తీర్మానములు ఉంటే మీకు మేలు కదా, మీకు మేలు. అందుకొరకే వేరుబాటు జీవితం, సమాప్తి జీవితం, ఒక నూతన అనుభవం రావాలంటే క్రొత్త సంవత్సరం సంగతి అట్లు పెడదాం, ఒక క్రొత్త జీవితం ప్రారంభించుదాం, ఒక నూతన హృదయం పుట్టించాలి, నూతన మనసు పుట్టించాలి, నూతన తీర్మానం పుట్టించాలి. నిన్నటి వరకు చేసిన విధేయతలు అట్లు పెట్టండి. నిన్నటి వరకు సూచింది, నువ్వు సూచింది నిజమై ఉండొచ్చు, నువ్వు చేసింది నిజమై ఉండొచ్చు, నువ్వు నడుచుకున్నది నిజమై ఉండొచ్చు. దాని సంగతి నీ పొరుగువారిలో కూడా, నువ్వు చూసే మనుషుల్లో కూడా, నువ్వు చూస్తున్న కోడలను చూస్తున్నావా, మీ అత్తగారిని చూస్తున్నారండి, మీ సహోదరులు మీ పాస్టర్ గారిని చూస్తున్నారా, నిన్నటి వరకు అది చూడండి, చూసారా, అది వాస్తవమై ఉండొచ్చు. ఇప్పటి నుంచి ఒక నూతనం చూడండి, ఒక మంచిని చూడండి, ఒక తీర్మానం చూడండి. చూడండి 10వ వచనం ఇక్కడ రాయబడిన మాట, మొదటి వారు ఉండిన మీకు మేలు. ఒక వేరుబాటు జీవితమును, సమాప్తి జీవితం ఉంటే మీకు మేలు. ప్రకటన గ్రంథం 2:5 ఉంటుంది కదా, ఏమనే, ఆ మొదటి క్రియను చేయండి. మొదటి దినమున తీర్మానం, మొదటి దినమున వేరుపాటు జీవితం, మొదటి దినమున ఒక దేవునికి సమర్పణ, మొదటి దినముననే జరిగే విషయం కూడా ఏంటంటే నీకు మేలు కలుగుతుంది. అదే ఇక్కడ రాయబడినటువంటి 10వ వచనంలో, మొదటి వారై ఉంటే మీకు మేలు కదా, ఆ మొదటి క్రియని చేయండి.
యిర్మీయా గ్రంథంలో 6:16 రాయబడి ఉంటుంది కదమ్మా, మీకు మేలు కలుగునట్లు పురాతన మార్గమైన మార్గంలో నిలిచి అడిగి తెలుసుకోనండి. అడిగి తెలుసుకు మేలు కలుగు మార్గంలో మీకు నెమ్మది ఉంటుంది. నెమ్మది సంవత్సరంలో మీరు నెమ్మది పొందాలి. కరోనా వస్తుందని విన్నా మీకు నెమ్మది ఉండాలి. యుద్ధాలు జరుగుతున్నాయని మీకు విన్నా మీకు నెమ్మది ఉండాలి. కరువు వస్తుందని విన్నా మీకు నెమ్మది ఉండాలి. కలతలు వస్తుందని విన్నా మీకు నెమ్మది ఉండాలి. ఏం జరుగుతున్నా మీకు నెమ్మది ఉండాలి. నెమ్మదిచ్చేవాడు దేవుడు. నెమ్మది లేకుండా ఎంత గుంపు ఉంటే ఏంటి, విస్తారమైన ధనం ఉంటే ఏంటి, నెమ్మది లేకుండా ఎన్ని వస్త్రాలు ఉంటేంటి, నెమ్మది లేకుండా ఎన్ని ఉంగరాలు ఉంటేంటి, ఎన్ని ఎంత ఆస్తి ఉంటే ఏంటి ప్రియులరా. నెమ్మది లేకుండా విస్తారంగా విస్తారమైన ధనం ఉండుట కంటే ఉంది కదా. నెమ్మది లేకుండా విస్తారమైన స్నేహితులు ఎందుకు, నెమ్మది లేదు విస్తారమైనటువంటి ఆస్తి ఉంది. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి బంధువర్గం ఉంది, కులవర్గం ఉంది, మతమార్గం ఉంది. నెమ్మది లేదు. తాను ఎక్కడికి వెళ్తాడో తెలీదు, తానేమై ఉన్నాడో తెలీదు, తెలియని పరిస్థితుల్లో నడుస్తున్నాడు. చూడండి, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు అంటండి. తెలియకనే పోతున్నాడు. మరి అతను నమ్ముకున్న కుటుంబం, అతను నమ్ముకున్న స్నేహితులు, అతను నమ్ముకున్న మరి విశ్వాసులు ఏమవ్వాలి. అందుకొరకే యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నూతన పరుసు, ప్రవర్తన నూతన పరుసు, మాటలు నూతన పరుసు అయ్యా, తీర్మానం నూతన పరుసు, ఆలోచన నూతన పరుసు. ఒక సమర్పణలోకి రండి. సౌలు లాంటి వ్యక్తి తీర్మానాలకు వచ్చాడు. అలాగే అప్పుడు అతను నూతన మనసు వచ్చింది, అభిషేకం వచ్చింది. అలాంటి కార్యక్రమాలు మీరు నడవండి, నడుచుకోండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మీ నెమ్మది జీవితాన్ని చేయండి, శేష జీవితాన్ని చేయండి, ప్రభు కొరకు జీవించండి, ప్రభు వైపు తిరగండి, వేరుపాటు చే జీవితంలో రండి, వేరుపాటు జీవితంలోనికి రండి. దేవుడు మొదటి దినమున వెలుగును చీకటిని వేరుపరిచెను. చీకటిలు ఎంతకాలం ఉంటారు, అన్యాచారులు ఎంతకాలం ఉంటారు, దుఃఖం కలిగించే వాటిలో ఎంతకాలం ఉంటారు, గాయాలు పడుతూ వేదనలు పడుతూ వ్యసన పడుతూ ఎంతకాలం ఉంటారు, తొందర పడుతూ ఎంతకాలం జీవిస్తారు. దేవుని కొరకు దేవుని మీద సమర్పణ చేసుకోండి, ఆనుకోండి, తీర్మానం చేసుకోండి. ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఎఫ్రాయిముని చేయి పట్టుకుని నడిపించలేదా, నిన్ను నడిపిస్తాడు. అబ్రహాముతో నడవలేదా, నీతో నడుస్తాడు. ఆనోకుతో నడవలేదా, నీతో నడుస్తాడు. ఆనోకుతో నడిచాడు, ఆనోకు దేవునితో నడిచాడు. దేవుడు అంటే వాక్యమే కదా, వాక్యముతో నడవండి, వాక్యము నడవండి. ఆ వాక్యము చీకటిని చీకటి గ్రహించలేదు. మీరు గ్రహించి ప్రభుని స్తుతించండి. అట్టి దీవెన మీకు తోడుగుండును గాక. చిన్న ప్రార్థన, స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రియులైన బిడ్డలందరినీ మీరు బలపరిచి దీవించి నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా సిద్ధపరిచి ఆశీర్వదించమని యేసునామని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు.